नमस्ते वेलकम टू स्पेशल फोकस आयन नव भारत निर्माता सुविशाल भारत तोली प्रधानमंत्री चाचागा चरित्रलो निलिचिपोयिन पंडित जवाहरलाल नेहरू गुभालिंचे गुलाबी ने चूसिना स्वेच्छगा एगिरे कपोतं कंटपड्डा आयने गुर्तुकोस्तारु भौतिकंगा कनुमरुगै दशाब्दालु गडिचिपोयिन आयन प्रतिरूपं इप्पटिकी सजीवं अलांटि जातीय नेत ज्ञापकालनि चेरिपेसे प्रयत्नं जरुगुतोंदा आयन गोप्पतनान्नि तग्गिंचेंदुकु चरित्रने वक्रीकरिस्तुन्नारा గాంధీల కుటుంబ ప్రభావాన్ని తగ్గించే ప్రయత్నంలో మోడీ యుగంలో నెహ్రూయిజం కూడా ప్రశ్నార్థకం కాబోతోందా నవంబర్ 14 బాలల పండగ చిన్నారుల చాచా భారత తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జన్మదినం అధికారంలో ఎవరున్నా దేశ తొలి ప్రధాని జన్మదినాన్ని అది 125వ జయంతిని ఘనంగా జరుపుతారనే అనుకుంటారు ఎవరైనా కానీ దీనికి విరుద్ధంగా జరుగుతోంది ఎందుకలా The story of a changing world has come to an end. Jawaharlal Nehru is dead. The man who became the first prime minister of the country he led along the road to independence has succumbed to a heart attack after suffering a stroke earlier this year. ఒకరి గొప్పతనాన్ని తగ్గించాలంటే మరొకరిని మరింత గొప్పగా కీర్తించాలి ముఖ్యమైన ఘట్టాన్ని మర్చిపోయామనే విషయమే గుర్తుకు రానంతగా చేయాలి గత నెలలో ఇందిరాగాంధీ జయంతి వర్ధంతి రోజున అదే జరిగింది 31 ఏళ్ల క్రితం అంగరక్షకుల చేతిలోనే ప్రాణాలు కోల్పోయిన అప్పటి ప్రధాని ఇందిరాగాంధీని కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం మాట మాత్రమేనా స్మరించలేదు కానీ అక్టోబర్ 31న అదే రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని మాత్రం ఘనంగా నిర్వహించింది ఉక్కు మనిషిని ఆ మాత్రం గౌరవించాల్సిందే కానీ ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపి బలిపీఠమెక్కిన ఇందిరాగాంధీని మాత్రం ప్రభుత్వం మర్చిపోయింది గుర్తులేక కాదు ఎవ్వరికీ గుర్తుండకూడదనే దురాలోచనతో పటేల్ జయంతిని ఏక్తా దివస్గా జరుపుకోవడాన్ని తప్పుపట్టరెవరు దేశానికి ఆయన ఎంతో సేవ చేశారు కానీ ఎప్పటి మాదిరిగానే ఇందిరాగాంధీ వర్ధంతిని అధికారికంగా జరపకపోవడాన్ని చాలా మంది ఆక్షేపించిన మోడీ సర్కారు పట్టించుకోలేదు ప్రధానమంత్రి పదవిలో ఉండి దేశంలో హత్యకు గురయ్యిందే ఇందిరాగాంధీ ఒక్కరే సంస్థానాలను భారత యూనియన్ లో విలీనం చేసేందుకు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎంత తెగువ చూపారో స్వర్ణ దేవాలయంలో తిష్టవేసిన ఉగ్రవాదుల్ని ఏరివేయటంలో ఇందిరా కూడా అంతే ధైర్య సాహసాలు చూపారు ప్రతీకారం తీర్చుకునే ప్రమాదం ఉందనే హెచ్చరికలున్నా లెక్క చేయలేదామే అసలు ఎవరు గొప్ప అనే ప్రశ్నే ఉత్పన్నం కాకూడదు కానీ ఇందిరాగాంధీని ఉద్దేశపూర్వకంగానే విస్మరించేందుకు ఉక్కు మనిషి నిలువెత్తు రూపం వర్తమాన రాజకీయాలకు వజ్రాయుధంలా దొరికింది సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ దేశానికి ఎంతో చేశారు అనేక క్లిష్ట పరిస్థితుల నుంచి దేశాన్ని గట్టెక్కించారు అందుకే ఆయన ఉక్కు మనిషి అనిపించుకున్నారు కానీ ఆయన్ని కీర్తించడానికి ఇతర జాతీయ నేతల స్థాయిని తగ్గించాలా మోడీ మార్కు రాజకీయం ముమ్మాటికి అలాగే ఉందనే విమర్శలు లేకపోలేదు పటేల్ని ఈ దేశ అత్యున్నత జాతీయ నేతగా నిలబెట్టే ప్రయత్నాల్లో ఆయన ఎప్పటినుంచో ఉన్నారు వందల కోట్ల ఖర్చుతో చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేలా ఉక్కు మనిషి భారీ విగ్రహాన్ని గుజరాత్లో ప్రతిష్ఠిస్తున్నారు ఈ సందర్భంగా పటేల్ గొప్పతనాన్ని కొనియాడుతూనే నెహ్రూ స్థాయిని తగ్గించే ప్రయత్నం చేశారు ఉక్కు మనిషి ముందు చాచా దిగదుడిపేనని తేల్చేశారు తొలి ప్రధాని వల్లభాయ్ పటేల్ అయ్యుంటే దేశం ఎంతో పురోగమించేదని చెప్పుకొచ్చారు మోడీ నోటి వెంట ఈ మాటలొచ్చింది నర్మగర్భంగా కాదు నిర్మోహమాటంగా పటేల్ కి కాంగ్రెస్ ప్రభుత్వం తగిన గౌరవం ఇవ్వలేదనేది మోడీ మోపుతున్న అభియోగం అందుకే సదా స్మరించుకునేలా ఉక్కు మనిషికి సముచిత స్థానం ఇవ్వాలనుకోవడం మంచి నిర్ణయం కానీ నెహ్రూ కుటుంబాన్ని ఉద్దేశపూర్వకంగా విమర్శించడమే విమర్శలకు తావిస్తున్న విషయం పటేల్ గొప్పవాడ నెహ్రూ గొప్పవాడ అన్న సంవాదం రెండు కళ్ళల్లో ఏది మెరుగన్నట్లే ఉంటుంది పాతతరం జాతీయ నాయకులది ఒకటే లక్ష్యం ఒకటే మార్గం ఇప్పటి నేతల్లా వారికి రాగద్వేషాలు లేవు ప్రాణ త్యాగానికి కూడా సిద్ధపడి దేశం కోసం కలిసికట్టుగా కృషి చేశారు కొన్ని విషయాల్లో అభిప్రాయ భేదాలున్నా
విభజించి పాలించాలనుకున్న వారిని కలిసికట్టుగా ఎదిరించారు. కానీ అలనాటి నేతలకు ఇప్పటి రాజకీయం ర్యాంకింగ్లు ఇస్తోంది. తమ వితండ వాదాలతో ఎవరు గొప్పనే సంవాదానికి తెరలేపింది. స్పెషల్ ఫోకస్ లో షార్ట్ బ్రేక్.